హలో, వాసుదేవ్ అండి. వాసుదేవ్ శర్మ గారండి, చెప్పండి ఎవరు? నా పేరు రాఘవేంద్ర అండి. నేను టాప్ తెలుగు మీడియా నుంచి మాట్లాడుతున్నాను, మంజర హిల్స్. చెప్పండి. అట్లూరి సురేష్ అండ్ అట్లూరి ప్రవిద్య గురించి, అంటే మేము అక్కడ వెళ్ళి మాట్లాడాము. మాట్లాడిన తర్వాత అక్కడ సిఐ గారితో మాట్లాడాము. ఆయన ఏంటంటే మీ నెంబర్ ఇచ్చారు, ఒకసారి మాట్లాడండి సార్ అని. అయితే సో ఏం జరిగింది సార్, మీ డబ్బులు మీరు ఒకేసారి ఇచ్చారా, రెండు మూడు దఫాలుగా ఇచ్చారా వాళ్ళకి? మేము ఒకటేసారి చెక్ తో వచ్చినామండి. చెక్ మా దగ్గర రిసీప్ట్ కూడా ఉంది. చెక్ తో వచ్చినాం వాళ్ళకి. ఓకే ఓకే. ఒకటే చెక్ ఇచ్చినాం, 4,72,000. అవును, దేనికోసం సార్ ఆ చెక్ ఇచ్చింది? అది వాళ్ళు ఏదో మీల్ మ్యాక్స్ అనే ఫ్రెంచైజీ, అది ఫ్రెంచైజీ ఇస్తారనే ఒక రెస్టారెంట్. ఓకే ఓకే ఓకే. మా హోటల్లో ఒక రెస్టారెంట్ తయారు చేయడానికి వాళ్ళకు ఒక ఫ్రెంచైజీ ఇచ్చినాము. ఆ ఫ్రెంచైజీ వాళ్ళతో మనం తీసుకుంటే వాళ్ళ అంటే వాళ్ళు మాకు ఫ్రెంచైజీ ఇచ్చారు. ఓకే. దాంట్లో వాళ్ళు మాకు 1 మంత్ లో మొత్తం సెటప్ చేసుకుని బిజినెస్ ఆపరేషన్స్ వాళ్ళే చేస్తారని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఓకే. అది 1 మంత్ పోయి 3 మంత్స్ వరకు కూడా ఏం చేయలేదు. 3 మంత్స్ అయింది కానీ పని కంప్లీట్ కాలేదు. ఆ 3 మంత్స్ లో నాకు కొంచెం ఆయన చరిత్ర కూడా తెలిసిపోయింది, మనిషి సరిగా లేదని. అందుకే నేను వాళ్ళని కాల్ చేసి ఫిల్ చేసి మీరు వచ్చి ఇది అగ్రిమెంట్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అగ్రిమెంట్ వాళ్ళు అయితే 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయలేదు, మాదే మొత్తం పైసలు. అక్కడ అక్కడ వర్క్ కూడా మా పనితోనే మొత్తం, వాళ్ళది 1 రూపీ కూడా లేదు. ఓకే. అయితే నేను వద్దండి, మీరు 30 డేస్ చెప్పేసి 90 డేస్ అయింది, ఇప్పటి వరకు కూడా పని కంప్లీట్ కాలేదు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అవసరం లేదు, నా అమౌంట్ నాకు ఇచ్చేసండి, నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేస్తున్నానని చెప్పిన ఆయన. అయితే మాకు వచ్చి ఎట్లా క్యాన్సిల్ చేస్తావు, థ్రెటనింగ్ చేశారు ఫుల్. అప్పుడు మేలు ఎట్లా క్యాన్సిల్ చేస్తావు, నేను మామూలు మనిషి కాదు, ఇది అది మాకు బెదిరించారు చాలా సార్. కరెక్ట్ సార్. ఎట్లా నమ్మారు సార్ వాళ్ళని, అంత నమ్మకం ఉంది వాళ్ళ మీద? మీకు ఏమైనా పరిచయం? వాళ్ళ కిచెన్ అంటే వాళ్ళు మాకు ఫ్రెంచైజీ ఇండియా అనే ఒకటి ఈవెంట్ ఉండే, దాంట్లో కలిశారు. దాంట్లో కలిశారు, ఫ్రెంచైజీ ఇస్తున్నామని. మరి వాళ్ళ రోడ్ నంబర్ 10 జూబ్లీస్ లో వాళ్ళ కిచెన్ కూడా చూపించారు అని మాకు నమ్మకం వచ్చింది. మేము ఇచ్చేసినాము కానీ తర్వాత తెలిసింది మనిషి ఈజ్ నాట్ కరెక్ట్ పర్సన్, ఈజ్ ఎ వెరీ ఫ్రాడ్ అండ్ చీటర్. పైసలు తీసుకుని ఎప్పుడు కాల్ చేస్తే ఈ రోజు నేను నిజాం క్లబ్ లో ఉన్నాను, ఈ రోజు ఫలానా బార్ లో ఉన్నాను, అదే చెప్తురా ఎప్పుడైనా. కానీ ఎప్పుడు వచ్చి పని చూస్తలేదు, ఏం చేస్తలేదు. అందుకే నేను క్యాన్సిల్ చేస్తే మరి నాకు బెదిరించారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ స్టేషన్ లో కూడా వచ్చి చాలా గడబడ చేశారు. అప్పుడు అది మళ్ళీ నేను లీగల్ నోటీస్ పంపించాను ఆయనకు, తర్వాత కోర్టు కేసు కూడా ఇచ్చాను సివిల్ కోర్టులో. అది ఆయనకు సెకండ్ చెక్ అయిపోయింది సార్. ఇప్పుడు అప్పుడే అయిపోయింది. నాకు ఇవ్వలేదు అమౌంట్, తీసుకున్నారు అప్పుడే 6 మంత్స్, 9 మంత్స్ బ్యాకే. అయితే తర్వాత నేను సివిల్ కేసు వేస్తే ఆయనకు సమన్స్ వచ్చినాయి మొన్న December 2nd కి. ఆయనకు మెసేజ్ వచ్చింది మీకు సమన్స్ ఇష్యూ అయింది అని. 3rd కి ఆయనకు సమన్స్ వచ్చింది. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ లో వచ్చి గడబడ చేస్తున్నారు మా మీద, నాకు పిలుస్తున్నారు సార్ కి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో వచ్చి మా మీద వాళ్ళు ఇట్లా కంప్లైంట్ చేశారు, వాళ్ళు రాంగ్ కంప్లైంట్ చేశారు, ఏదో ఏదో చెప్పేసి వాళ్ళకు పరిచయం చేశారు. ఓకే. నేను సార్తో మాట్లాడాను, కలింగరావు సార్తో మాట్లాడినాను. ఆయన క్లియర్ గా చెప్పారు మీ తప్పేం లేదండి, వాళ్ళే కొంచెం ఫ్రాడ్ చేశారు, తీసుకొని డబ్బులు తీసుకుని అని చెప్పారు సార్. ఫుల్ ఫ్రాడ్ సార్ ఆయన, ఈజ్ 100% ఫ్రాడ్ పర్సన్. వెరీ ఫ్రాడ్ అండ్ వెరీ చీటర్ అండ్ ఎవరికైనా బెదిరిస్తారు, ఎవరికైనా ఏదో ఏం కావాలంటే అది చెప్పిస్తారు ఆయన. ఆయనకు అసలు ఏం మాట్లాడాలో అదే తెలియదు. వాళ్ళ ప్రాపర్ ఎక్కడ సార్ వాళ్ళది? ఏమో సార్, ఆంధ్ర నుంచి ఉన్నారు ఇక్కడ, కృష్ణా డిస్ట్రిక్ట్. ఏమో అవునా, అంటే తెలియదు, అవన్నీ చూసుకోకుండా ఇచ్చేసారా? అంటే ఆధార్ కార్డు అవన్నీ చూస్తారు కదా మీరు, పాన్ కార్డు సార్ అన్ని ఉన్నాయి, అవి అగ్రిమెంట్ లో ఉన్నాయి, ఆధార్ కార్డులు అవి అన్ని. ఓకే ఓకే ఓకే. అవి అన్ని ఉన్నాయి, ఎందుకు లేవు, అవి అన్ని మొత్తం ఉన్నాయి. పైసలు కూడా ఏం క్యాష్ ఇవ్వలేదు నేను, ఆయన చెక్ తో ఇచ్చిన, చెక్ తో ఇచ్చారు. ఓకే. అట్లా డీలింగ్ మాది ఏం అట్లా లేదు అని ఆయన. అసలు ఇవన్నీ చేసినాక బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేశారు కదా, 30 డేస్ చెప్పేసి 90 డేస్ కూడా చేయలేదు. ఓకే. అందుకే మేము క్యాన్సిల్ చేస్తామంటే మాకు వచ్చి థ్రెటనింగ్ చేశారు. ఎట్లా క్యాన్సిల్ చేస్తాం? ప్రాజెక్ట్ ఏం సార్?
టోటల్ ఎంత సార్ ఆ ప్రాజెక్ట్? ఆ ఫ్రాంచైజీ మీకు ఇస్తాను ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే చాలా ఉంది సార్. ఆయనకు నేను ఫీస్ ఇచ్చాను, ఇది అయితే ఓన్లీ ఫ్రాంచైజీ ఫీ. మిగతా వాట్ ఎవర్ ఇస్ ద నేను అక్కడ ఇంటీరియర్స్ ఏమి ఖర్చు అవుతుంది అదే నేనే ఇచ్చిన మొత్తం. అచ్చా ఓకే. ఆయన 1 రూపీ కూడా పెట్టలే, కానీ మా పైసలు తీసుకుని మా పని కూడా సరిగా చేయలేదు. ఓకే ఓకే. సార్ మరి ఇప్పుడు ఎట్లా రికవర్ ఎట్లా మరి డబ్బులు? నేను కోర్టులో కేసు ఇచ్చానండి, ఆ కోర్టులో కేసు నడుస్తుంది, ఆయనకు సమన్స్ కూడా ఇష్యూ అయింది, అవి పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళకు మనం కౌన్సిలింగ్ చేసి మీరు జగద్ వాసుదేవ్ గారు మీ మీద కేసు వేశారు కదా సివిల్ కేసు, దానికి మీరు కూడా జవాబు ఇవ్వండి అని ఎస్ఐ గారు అందరు ఎస్ఐ గారు సిఐ గారు అందరు అదే చెప్పినారు ఆయన. అయితే వాళ్ళు ఫోర్సిబుల్ గా పోలీస్ స్టేషన్ లో ఏదో ఏదో మాట్లాడేసి పోలీస్ స్టేషన్ లో కూడా అందరికి పరిచయం చేశారు 1 వీక్ లో, అందరికి పరిచయం చేశారు. వాళ్ళు ఇద్దరు వచ్చి ఏదో ఏదో తప్పు తప్పు కంప్లైంట్స్ మా మీద వేసుకుని జబర్దస్తి పోలీస్ వాళ్ళకు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ బుక్ చేయండి అంటే, అరే సార్ మన ఎస్హెచ్ఓ సార్ చెప్పారు సార్ సారీ ఏమనుకోదు మాకు తెలుగు అంతా మంచి రాదు, అయితే మీరు ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా కేసులో చేసుకోండి మరి ఇక్కడ ఎందుకు వస్తున్నారు మీరు అని చెప్తే కూడా ఆయన ఫోర్సిబుల్ గా మా మీద కంప్లైంట్ రాయి అని చెప్తున్నారు వాళ్ళు. సార్ అన్నారు నువ్వు పైసలు వాళ్ళది నువ్వే తీసుకున్నావు మరి వాళ్ళకు బెదిరించావు మరి వాళ్ళ మీద ఏం కంప్లైంట్ తీసుకోవాలి మేము. నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను ఆయన మీద, మెయిల్ లో ఇచ్చినాము, మళ్ళా ఇప్పుడు మొన్న కూడా ఇచ్చినాము, ఇట్లా మాకు పరిచయం చేస్తున్నారని. ఉండేది ఎక్కడ సార్ వాళ్ళు? ఏం సార్ వాళ్ళు ఉండే అడ్రస్ ఎక్కడ సార్? వీళ్ళు ఉండేది జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10C. ఆమా సార్ ఇక్కడ యూసఫ్ కూడా అని చెప్పాడు, తిరుమల హిల్స్ అని చెప్పాడు. ఆయన ఇల్లు ఏమో అక్కడ, ఆయన కంపెనీ ఏమో అక్కడ 10C రోడ్ నంబర్ 10C జూబ్లీ హిల్స్. ఇల్లు ఇక్కడ యూసుఫ్ గడ దగ్గర ఇక్కడ ఉన్నది. అవునా, కంపెనీ పేరు ఏం పేరు సార్? ఇది మీల్ మ్యాక్స్. మీల్ మ్యాక్స్ ఓకే. అయితే మీరు ఆయన ఉండే రెసిడెన్స్ ఏం తెలియదు మీకు అడ్రస్? అది అగ్రిమెంట్ లో ఉంది కానీ మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఓకే ఓకే. ఓన్లీ కంపెనీ వరకే వెళ్ళినాము. ఈ ఫోన్ నెంబర్ పనిచేస్తుందా సార్? ఇది చేస్తుందేమో అండి. ఈ సురేష్ దా వాళ్ళ మిస్సెస్ దా? ఇది ఫాలో ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.